టీ ట్వంటీ కప్ తర్వాత టీమిండియా ట్వంటీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటా అని విరాట్ కోహ్లీ ప్రకటించిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ కోసం శిఖర్ ధావాన్ని జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలెక్టర్స్ తో వాగ్వాదానికి దిగేట ఈ విషయాన్ని బోర్డుకి చెందిన ఒక అధికారి మీడియాకి తెలిపారు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ క్రిక్బస్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది ఆ కథనం ప్రకారం ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ కి శిఖర్ ధావన్ని ఎంపిక చెయ్యాలని విరాట్ కోహ్లీ సెలెక్టర్స్ తో చాలాసేపు వాదించాడు అయితే సెలెక్టర్స్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో రాణించిన దేవ్దత్ లేకపోతే పృథ్వీషని ఓపెనర్ గా తీసుకోవాలని భావించారు కానీ టీ ట్వంటీ జట్టులో అప్పటికే చోటు కోల్పోయిన శిఖర్ ధావనే కావాలని విరాట్ కోహ్లీ పట్టుపట్టాడు ఆఖరికి విరాట్ కోహ్లీ మాటే నెగ్గింది ఆ మూడు వన్డేల సిరీస్లో ధావన్ వరుసగా తొంభై ఎనిమిది నాలుగు పరుగులు చేసి రాణించాడు ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు పంపించిన టీమిండియా బీకి శిఖర్ ధావన్ కెప్టెన్ గా చేయడం వేరే విషయం కానీ మార్చిలో జరిగిన ఆ సమావేశం చాలా వాడివేడిగా సాగిందట జట్టును ఎంపిక చేసిన తర్వాత ప్రకటన చేయడానికి ఏకాభిప్రాయం కోసం బీసీసీఐ ఐదు రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చిందని సదరు అధికారి పేర్కొన్నారు ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించే ముందు బీసీసీఐ పెద్దలతో సమావేశమైనట్టు తెలుస్తోంది భారత తో మాట్లాడిన వెంటనే జైషా సెలక్షన్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు ఆ వర్చువల్ మీటింగ్ లోనే విరాట్ కోహ్లీ తన డిసిషన్ ని వెల్లడించాడు ఈ మీటింగ్ కి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చీఫ్ సెలెక్టర్ శర్మ అతని ప్యానెల్ హాజరైంది భారత టీ ట్వంటీ టీం భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి అధికారులకి తగినంత సమయం ఇవ్వాలనే కప్ తర్వాత తప్పుకోవాలి అనుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ బోర్డుకి స్పష్టం చేశాడని మరో బీసీసీ అధికారి వెల్లడించారు అయితే ఈ వార్తలు అవాస్తవమని కొట్టి పారేయలేని పరిస్థితి భారత క్రికెట్ లో నెలకొంది ఇటీవలి కాలంలో బోర్డు నుంచి వస్తున్న లీకులన్నీ